గోవిందాయన మహా శ్రీ షిరడీ సాయిబాబా మహత్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారిని ప్రత్యేకించి హిందువులను చెడగొట్టేసింది ఈ సినిమా ఎంతో ఘన విజయాన్ని సాధించిందండి పానురంగ మహత్యం సినిమా చూసినట్లుగా హిందువులు తన్మయత్వంతో ఈ సినిమా చూసి మూకుమ్మడిగా హిందువులంతా ఈ సాయిబాబాకి భక్తులైపోయారు ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాటలు ఏదైనా సాయిబాబా గుడి దగ్గర మైకులో వస్తూ ఉంటే సాయి భక్తులు చెవుల్లో పడిందంటే తన్మయత్వంతో ఈ పాటలు వింటూ ఊగిపోతూ ఉంటారు ఈ సినిమా తర్వాత హిందువులు రామకృష్ణాది భగవద్వతారాలను కూడా అటకెక్కించేసి కేవలం ఈ సాయిబాబా వాటం ఇంట్లో పెట్టేసి ఈతడే రాముడు కృష్ణుడు సర్వదేవతలు ఇతడే అని పూజించడం మొదలు పెట్టారు ఈ సినిమా తర్వాత పుట్టిన పిల్లలందరికీ కూడా హిందువులలో ఆల్మోస్ట్ సాయి అనే పేరు తగిలించేసేసి వరుసగా పేర్లు పెట్టడం మొదలు పెట్టారు సరే అసలు షిరడి వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకంలో ఏముంది ఈ సాయిబాబా సినిమాలో ఏముందనేది ఈరోజు మాట్లాడుకుందామండి సాయిబాబా పుస్తకంలో సాయిబాబా తర్వాత ప్రధానంగా వినిపించే పేరు సాయిబాబా పరమ సేవికురాలు భక్తురాలు రాధాకృష్ణమాయి నిరంతరము సాయిబాబాకి తాంబూలం చిలకల జుట్ట అందిస్తూ ఉండేది ఈమె బాల వితంతువు ఈమె గర్భవతి అయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని కూడా హిస్టరీలో ఉంటుంది కానీ ఈ రాధాకృష్ణమాయి అనే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో లేదు మావిసిబాయి మొదలైన కొందరు బాలవితంతువులతో ఈ సాయిబాబా శయ్యం వత్తించుకున్నట్లు నక్కసిక పర్యంతము తల కాళ్ళు మొలతో సహా వత్తించుకున్నట్లుగా సాయిబాబా పుస్తకంలో ఉంటుందండి కానీ ఈ సీను ఈ సినిమాలో చూపించలేదు ఈ సాయిబు గారికి నిరంతరము తాంబూలం అలవా అలవాటు ఒకటి ఉంటుందండి కానీ ఈ అసలుకి తాంబూలం వేసుకుంటున్నట్లుగా ఒక్క సీన్లో కూడా ఈ సినిమాలో చూపించలేదండి అంతేకాదండి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఫకీర్ గారు నిరంతరము కూడా చిలువులో పొగాకు చుట్టలు పెట్టుకొని పొగాకు గంజాయి తాగుతూ ఉండేవాడు కానీ ఈ సినిమాలో ఒక్క సీన్లో కూడా అసలు చుట్ట ముట్టుకున్నట్లుగా కూడా చూపించలేదు ఈ రోజు మసీద్ దగ్గర మేకనుకు వస్తున్నాము అని సాయిబాబా అని ఒక సందర్భంలో అంటున్నట్లుగా మనకి పుస్తకంలో కనపడుతుందండి అంటే సాయిబాబా అప్పుడప్పుడు మసీద్ దగ్గర అల్లాకు మేకల్ని బలించేవాడు కానీ ఈ సినిమాలో ఎక్కడ అసలు మేక కూడా కనపడదండి అంతేకాదు ఇతడు మేక పలావ్ పంతొమ్మిది వందల పది వరకు కూడా చాలా రుచిగా వండుతూ ఉండేవాడు కానీ ఇతడు అసలు పలావ్ వండేసినే కనపడదు అంతేకాకుండా దాదా కేల్కర్ అనే ఒక బ్రాహ్మణుడిని బరాబరా ఈడ్చుకొని పోయి అతడు చేయి కాలే కాలే ఆ పలావ్ గిన్నెలో పెట్టి ఆ మొక్క తీసుకొని నోట్లో వేసుకొని తిని చూడమని చెప్తాడు ఆ సీన్ కూడా ఈ సినిమాలో లేదండి మాంసం ఉడికిన తర్వాత ఈ మాంసం పలావ్ తీసుకెళ్లి అల్లాకు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అక్కడున్న హిందువులకి అందులోని బ్రాహ్మణులు కూడా పంచి పెట్టేవాడు అసలు ఆ సీన్ కూడా లేదు అంతేకాకుండా ఈ సాయిబాబా రోజు నమాజ్ చేసేవాడు ఆ నమాజ్ చేసే సీన్ కూడా ఈ సినిమాలో లేదు ఆ షిరడీ వచ్చిన వాళ్ళందరి దగ్గర నుండి బలవంతంగా మా దగ్గర లేవు అంటున్నా కూడా వినకుండా ముక్కి పిండి మరీ దక్షిణలు వసూలు చేసి ఆ దక్షిణలతోటి అతడు కాలం గడిపేవాడు కానీ ఇతడు ఒక్కరి దగ్గర కూడా చేయి చాచి దక్షిణ పుచ్చుకుంటున్నట్లుగా ఈ సినిమాలో చూపించలేదు అంతేకాకుండా ఇతడు దక్షిణలు వసూలు చేసి ఆ వచ్చిన వాళ్ళకి కామం ఉందో లేదో పరిశీలించడానికి రాధాకృష్ణమాయి ఇంటికి పంపించేవాడట అసలు ఆ సీన్ కూడా లేదండి రాధాకృష్ణమాయి అనే క్యారెక్టర్ని ముఖ్యమైన క్యారెక్టర్ని అసలు ఈ సినిమాలో చూపించలేదు ఇతడు బూతులు తిట్టడము జనాల మీద కోపం వచ్చినప్పుడు రాళ్ళు తీసుకొని రాళ్ళతోటి విసిరేసి కొట్టడము అవతల వాళ్ళని కొట్టి వాళ్ళ వస్త్రాలు తలపాగా కూడా చించేయడము చించి మంటల్లో వేయడము ఇలాంటి సీన్లు ఏమీ కూడా ఈ సినిమాలో చూపించలేదండి ఇతడికి ఒక్కొక్కసారి విపరీతంగా కోపం వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు కూడా విప్పేసి నగ్నంగా నుంచొని నానా యాగి చేసి విరంగం వేస్తూ ఉంటాడు ఆ సీన్ కూడా ఈ సినిమాలో చూపించలేదు ఈ సాయిబాబా మలబద్ధకానికి అలాగే ఇతనికి మొదటి నుంచి ఉన్న రోగానికి వీటన్నిటికీ కూడా మందులు పుచ్చుకుంటూ ఉండేవాడు సున్నామకి ఆకు కషాయం అలాంటివి తాగుతూ ఉండేవాడు ఇవేమీ కూడా ఈ సినిమాలో అసలు చూపించలేదు ఇలా సాయిబాబా పుస్తకంలో ఆశ్చర్యపోయే సంఘటనలు అతి జగుప్సాకరమైన సంఘటనలు చాలా ఉన్నాయండి ఇవి ఏమీ కూడా ఈ సినిమాలో చూపించకుండా సినిమాని భారీ విజయం సాధించారు ఇతడు భగవంతుడు అని బిల్డప్ ఇచ్చి రాసిన పుస్తకంలోని ఇంత చెత్త ఉంటే ఈ చెత్త ఏమీ కూడా సినిమాలో చూపించకుండా ఈ ఫకీర్ని అతి సాత్వికంగా చూపిస్తూ సినిమా తీసి హిందువులను ఎంత ఏమార్చారో ఓసారి చూద్దామండి ఈ సినిమాలోనండి ఈ సాయిబాబా ప్రతి సీన్లోనూ చాలా సాత్వికంగా ఉంటాడండి ఒక్కొక్క డైలాగ్ వింటుంటే ఎవ్వరికైనా సరే హృదయం ద్రవించి కన్నీరై ప్రవహించాల్సింది ప్రతి డైలాగు కూడా అతి సాత్వికంగా ఉంటుంది ఈ సినిమా చూసిన ఎవరైనా సరేనండి సాయి భక్తులు అయిపోవాల్సిందే అందులో సందోహం లేదు అంత గొప్పగా ఈ సినిమా తీశారు పుస్తకంలో ఉండే సాయికి ఈ సినిమాలో చూపించే సాయికి అస్సలు సంబంధం లేదండి అంత గొప్పగా సినిమాలో సాయి క్యారెక్టర్ని తీర్చిదిద్దారండి ఇంకొక విషయం ఏంటంటే ఈ సాయిబాబా ప్రతి డైలాగ్ కూడా శుద్ధమైన తెలుగులో పవిత్రత సాంప్రదాయము ధ్వనించే గొంతుతో ఉంటుందన్నమాట అంటే ఆ డైలాగ్స్ ఉండే హిందువులకి ఇతడు ఒక సాయిబు ఒక ఫకీరు అనే ఆలోచన కూడా రాదు సాక్షాత్తు ఏ ఆదిశంకరలో లేదా స్వయంగా భగవంతుడో దిగివచ్చి మాట్లాడుతుంటే ఎంత సాత్వికంగా గొప్పగా ఉంటుందో అలాగే ఈ సాయిబాబా మాట్లాడే ప్రతి డైలాగ్ కూడా తీర్చిదిద్దారు ఈ సినిమాలో సినిమా టైటిల్స్ వేసేటప్పుడు ఆరంభంలోనే దైవం మానుష రూపేణ అని గొప్పగా ఒక పాట వస్తుందండి బ్యాక్గ్రౌండ్లో ఆ పాటలో ఒక ఒక లైన్ అనమాట ఏసుక్రీస్తు బుద్ధుడు అల్లా కరుణామూర్తులుగా ఈ కలికాలంలో వచ్చారట అంటే హిందువులను ఏమర్థం చేసుకోమంటున్నారంటే అల్లా ఏసుక్రీస్తు వాళ్ళ మత గ్రంథాలు ఇవన్నీ కూడా కరుణను ప్రేరేపించేలా దయనీయ మానవత్వాన్ని మేలుకొల్పేలా ఉంటాయి వాళ్ళు కూడా అవతార పురుషులు అని హిందువులకి వీళ్ళు నేర్పుతున్నారనమాట ఈ ఏసుక్రీస్తు లేదా బైబులు అల్లా లేదా ఖురాను వీటి వలన అసలుకి మానవ జాతికి ఏమి కళ్యాణం జరిగింది చెప్పండి కానీ హిందువులు గొప్ప లోక కళ్యాణం జరిగింది ఈ మహాపురుషుల వల్ల అని నమ్మాలి అందుకని రాశారు ఈ పాట ఈ ఒక్క పాట వింటే చాలండి ఈ పాట ఎంత సెక్యులర్ భావజాలంతో రాశారో హిందువులను దెబ్బ కొట్టడానికి ఈ పాట రాసి ఈ సినిమాలో చూపించారన్న విషయము మొట్టమొదట ఈ సీన్లోనే అర్థమైపోతుంది తర్వాత సీన్లో ఈ సాయిబు అక్కడ ఒక ఏవో కొండ్రాళ్ళ దగ్గర కూర్చొని ఉంటే శరత్ బాబు అక్కడికి వచ్చేసి నీకు షటర్ సోపయుద్ధంగా విందు భోజనం పెట్టాలి అనుకుంటుంటే నీ వెళ్ళి భిక్ష తింటావా అని అడిగితే ఈ సాయిబా చెప్తాడు ఆశయాపాసము వ్యామోహము ఇవన్నీ లేనట్లే ఉప్పు కారము పులుపు తీపి వీటి వేటి మీద నాకు వ్యామోహం లేదు కాబట్టి నేను ఏదైనా సరే తినేస్తాను పెళ్లి భోజనం మీద తినాలని లేదు అన్నట్లుగా చాలా గొప్పగా వైరాగ్యంగా మాట్లాడతాడు ఈయన ఇంత వైరాగ్య సంపన్నుడు ఏమి ఉప్పు కారము తీపి పులుపు దేని మీద వ్యామోహం లేనివాడు ఏ ఆకులు తిని బతుకొచ్చు కదండి చక్కగా మేకలు కోసి వాటి పలావ్ ఉండి ఎంత రుచిగా రావాలో అంత రుచిగా కష్టపడి మసాలా దినుసునే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోచ్చు మరి పొంతొంతల పదులో అతను ముసలాడైపోయి ఇంకా కాస్త కాళ్ళు చెయ్యి కాస్త నెమ్మదించినంతవరకు కూడా గుమ్మగుమ్మలాడుతూ రోజు మసీదు దగ్గర ఉండేవాడని పుస్తకంలో రాసింది ఎక్కడేమో ఇద ఇతడు ఒక వ్యామోహం లేనివాడిలాగా అసలు ఏమి తిండి మీద ఏమాత్రం ఇతనికి శ్రద్ధ లేనట్లుగా ఏదో ఒకటి తిండి బతికేవాడిలాగా గొప్పగా ఈ సీన్లో చూపించారు ఆ తర్వాత సీన్లో మహాల్సాపతి అనే పూజారి సాయి అని పేరు పెడతాడట ఈ పేరెందుకు పెట్టామని గ్రామ పెద్ద అడిగితే కబీరు ఆయన కీర్తనలలో భగవంతుడిని అంటే రాముడిని సాయి అని పిలిచాడు అందుకు ఇతడు భగవంతుని కాబట్టి సాయి అనే పేరు పెట్టానని చెప్తాడండి అసలు కబీర్ దాస్ గారు రామచంద్రుడిని ఉపాసించాడు అతడు రామచంద్రుడి సాయి అని ఎందుకు రాశారండి కీర్తనల్లో రాముణ్ణి రాముడు అనే రాస్తారు కానీ రాముణ్ణి సాయి అని రాశారో చెప్పండి అలా తీసుకొచ్చి కబీర్ కబీర్దాసి అంగీకరించారు అన్నట్లుగా ఈ సాయి అనే పేరు భగవంతుడి పేరు అన్నట్లుగా ఆ పేరు మహర్షాపతి అని పూజారితో చెప్పించి ఆ సీన్ అలా చూపించారు మనకి తర్వాత సీన్లో మురళీమోహన్ గారు చూసేటప్పుడు సాయి బాబా ఏవో భంగిమలు చేస్తూ అన్ని రకాల భాషల్లో మాట్లాడుతాడండి ఆయన హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగు అన్నింటిలో మాట్లాడుతూ ఉంటే ఇతడు మహాపండితుడు అనుకుంటాడు పాపం ఆ చూసిన శ్యామ అనే అతను పాపం సాయిబాబాకి పరిశీలన భాషలు బాగా వచ్చి కానివ్వండి పాపం సంస్కృతంలో కంప్లీట్గా పూర్ అనమాట సంస్కృతం తప్ప ఈయన మహాపండితుడే మిగతా అన్ని పరిశీలన భాషలలో ఆ తర్వాత ఒక అర్ధరాత్రి పెద్ద గాలివాన తుఫాన్లో ఒక కుష్టు వ్యాధి అతడు అంటే ఆ రోగి భాగోజీ అతడిని ఎత్తుకొని తీసుకొని అతడికి ఆశ్రయం ఇవ్వడం కోసం ఆ రాత్రి గబాబాబా మసీదులోకి చేరినట్టుగా చూపిస్తాడండి వాస్తవానికి అలా ఏం లేదు పుస్తకంలో ఈతడే ఆ షిరిడి వచ్చి అక్కడ ఒక మసీదుకి కబ్జా చేసుకొని అందులో నివాసం ఉంటాం మొదలుపెట్టాడు తెల్లారు లేసరికి ఆ భాగోజీకి వెంటనే వ్యాధి నయమైపోతుంది ఇక అతడు ఈ సాయిబాబా భగవంతుడిని భావించి ఆశ్రయించి అక్కడ ఉండటం చూపిస్తారు నిజానికి ఈ భాగోజీ అనే రోగి సాయిబాబా చనిపోయేంత వరకు కూడా ఆ షిరిడీలో అతని పంచనే పడుండి సేవ చేసినా కూడా అతడి కుష్ఠవ్యాధి గ్రస్తుడు కానీ మిగిలిపోయాడు తప్ప అతనికి కుష్ఠరోగం నయం అవ్వలేదు ఎప్పుడు ఆ వ్యాధి గ్రస్తుడు తీసుకొని ఈ ఫకీరు ఆ మసీదులో కడుగు పెడతాడో వెంటనే జోస్దాస్ గారి గాత్రం అనమాట ఆలయం భువనాలయం అనేసి ఆయన ఒక సాంగ్ అందుకుంటాడు అంటే ఈ మసీదే హిందువులకి అట ఆలయం అట భువనాలయం అంటే ఈ భూమి మీదే హిందువులకి అతి పెద్ద క్షేత్రం అన్నమాట షిరిడి అన్నట్లుగా జయసు గారు అద్భుతంగా కీర్తిస్తారు ఈ వ్యాధి గ్రస్తునికి రోగం తగ్గకపోగా సినిమాకు తగ్గిందని చూపించి గొప్ప డైలాగు దేవుడు కూడా నయం చేయలేని రోగాన్ని ఈ సాయిబాబా నయం చేశాడు అని ఊర్లో ముందు గొప్పగా డైలాగ్ చెప్తాడండి కానీ అతనికి చివరి వరకు కూడా వ్యాధి తగ్గలేదు అంటే హిందువులని భగవంతుడు కూడా చేయలేని పని ఈ సాయిబాబా చేస్తాడు కాబట్టి భగవంతుడిని అటకెక్కించి ఈ సాయిబాబా నమ్మండి అని నేర్పడం అన్నమాట ఆ తర్వాత ఒక సీన్లో ఈ సాయిబాబా భూగర్భంలో ఒకప్పుడు తపస్సు చేసి దీపాలు వెలిగించాడటండి ఆ దీపాలు నిరంతరాయంగా ఇప్పటికి కూడా ఆరకుండా వెలుగుతున్నాయట భూమిని తవ్వి చూస్తే అందులో దీపాలు వెలుగుతూ కనిపిస్తాయి ఆ దీపాల నట ఈ ఫకీర్ గారు మనందరి పాపాలను అందులోనూ ప్రత్యేకించి హిందువుల పాపాలను కాల్చి దహనం చేయడం కోసమని వెలిగించి ఉంచాడటండి తన తపశ్శక్తి అంతా ధారపోసి వేల సంవత్సరాలు చేసిన తపస్సు ఆ తపశక్తిని తపస్ఫలాన్ని ధారపోసి ఆ దీపాలు రూపంలో భూగర్భంలో భూమి కింద ఉంచిపెట్టాడట మరి అంత తపశ్శక్తి అన్ని వేల సంవత్సరాలు ఈ ఫకీరు తపస్సు చేసి సాధించిన శక్తి ఉన్నది నిజమైతే ఆ భాగోజీ అని తనను ఆశ్రయించి చివరి వరకు తనతోటే ఉండి సేవ చేసిన కుష్ఠరోగ్యానికి కనీసం అతనికి కుష్ఠరోగం తగ్గించలేదండి అదేమంటే వాడి కర్మ వాడి పూర్వజన్మలు చేస్తున్న పాపము అందుకే తగ్గలేదు అనేసేసి చెప్తారు మసీదులో దీపాలు వెలిగిస్తారట ఈ సాయిబాబా రోజు ఎందుకంటే మనందరి పాపాలు కాల్చడం కోసమని దీపాలు ఆయన వెలిగిస్తున్నాడటండి మరి మనందరి పాపాలు ఆయన కాల్చుతాడు అతను ఏమైనా పుణ్యాత్ముడా అనేది ప్రశ్న మేకలు కోసుకొని మాంసం తినకుండా ఉండలేడు పొగాకు చుట్ట కాల్చకుండా క్షణం ఉండలేడు జనాల్ని బూతులు తిట్టకుండా తన్నకుండా ఉండలేడు ఆయన అలాంటి ఆయన ఎదుటి వాళ్ళ పాపాలను ఎలా దహనం చేస్తాడు చెప్పండి ఆ తర్వాత సీన్లో మసీదుకు ద్వారకా అని పేరు పెట్టేసి హిందువుల చతుర్విద పురుషార్థాలకి కూడా ఆ మసీదు ద్వారం వంటిదట అందుకని ద్వారకా మాయి అని పేరు పెట్టాడట అంటే ఈ మసీదు లేకపోతే అంతకుముందు హిందువులకు చతుర్విద పురుషార్థాలు సాధించడం కుదరలేదా చెప్పండి ఎవ్వరు కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనబడే చతుర్విద పురుషార్థాలను ఈ మసీదు ఈ సాయిబు రావడానికి ముందు హిందువులు ఎవరు సాధించలేదా ఆ తర్వాత ఇంకొక సీన్లో మసీదు కూలెట్టుగా ఉంటే ఈ ఫకీర్ గబగబా బయటకు వచ్చేశాడు ఇతన్ తర్వాబాటు ఉన్న జనం కూడా బయటకు వచ్చాక అప్పుడు మసీదును కూలు అని ఆజ్ఞాపిస్తే మసీదు కూలిపోయిందట అలా కూలిపోయిన మసీదును అలా కట్టించినట్లుగా చూపించారండి వాస్తవానికి ఆ మసీదు బాగా పాద్దైపోయి జనాలు వచ్చినప్పుడు అది సరిపోకపోతే అది ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశంతో కొంత ఎక్స్టెన్షన్ చేసి హిందువులు బాగా దక్షిణ తెచ్చేస్తుంటే ఆ డబ్బుతోటి మసీదు పైకప్ప అంతా సరిచేసి చలువురాళ్ళు పరిచి నగీషులు చెక్కించినట్లుగా పుస్తకంలో ఉంటుంది ఆ తర్వాత సీన్లో మహర్సపతితోటి సాయిబ్ అంటున్నాడు నేను శీరం వదిలేస్తున్నాను మూడు రోజుల తర్వాత వస్తా అప్పటి వరకు నా శరీరం భద్రంగా ఉంచు రాకపోతే శరీరం పాతి పెట్టాయి అని చెప్తాడనమాట అంటే ఇతడు వస్తాడో రాడో అన్న సంగతి ఇతడికే క్లారిటీ లేదు క్లారిటీగా ఉంటే ఖచ్చితంగా వస్తానని చెప్పాలి కానీ ఇతడల్లా చెప్పడం లేదు వస్తాను లేదంటే ఎలా జాగ్రత్తగా ఉంచు ఒకవేళ రాకపోతే పాతి పెట్టాయి అని చెప్తున్నాడంటే ఇతడు వస్తాడు రాడు అన్న సంగతి మీద ఇతడికే క్లారిటీ లేదు కానీ క్లారిటీ లేని విషయాల గురించి ఏదో పుస్తకాలు రాసేస్తారు సినిమాలు తీసేస్తారు అంతే ఆ తర్వాత సీన్లో ఒక బ్రిటిష్ ఇంగ్లీష్ డాక్టర్లోకి ఆయన తీసుకొచ్చేస్తాడు ఆయన చనిపోయాడు ఇతడు మళ్ళా తిరిగి వస్తాడంటే అలా తిరిగి వచ్చింది మా యేసుక్రీస్తు ఒక్కడే ఇంకెవ్వరు రాలేదు ఈ ప్రపంచం మీద తిరిగి బతికిన వాళ్ళు ఊరు లేరు అట్లాంటిది ఈ సాయిబీ ఇప్పుడు తిరిగి బతికాడంటే ఇతడు కూడా ఏసుక్రీస్తులో చాలా గొప్పవాడు ఏసుక్రీస్తే ఇతడు అనేసేసి డైలాగులు చెప్తాడు ఆయన ఆ తర్వాత వెంటనే ఒక సాంగ్ వేసుకుంటారండి సాంగ్ అయిపోగానే నువ్వు లేకపోతే అనాథలము అది ఇది అనేసేసి పాట వేసుకుంటారు అయిపోయిన వెంటనే సాయిబు నలేసి కూర్చుంటాడు అంటే ఇక్కడున్న జనాలు ఈ సాయిబు షిరిడీకి రాకముందు కూడా అనాథలాగే బతికారా వాళ్ళకి ఎవరు ఇక అమ్మ నాన్న దిక్కు దోవ ఎవ్వరు లేరా ఏంటి ఈ సాయిబు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏదో సనాధలైనట్లుగా అంతకుముందు అనాథల్లాగా బతికినట్లుగా ఏడుపు కొట్టు పాట ఒకటి మరలా మరలా ఆ పాటలో ఏసు సాయి అల్లా సాయి మౌలా సాయి అనుకుంటా మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా చేర్చటం ఇంత ఎలుగెత్తి పాట పాడినా కూడా ఒక మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా కూడా ఈ సాయి మతంలో చేరుతారేమో స్థాయికి పూజలు చేస్తారేమో చూడండి ఇంత ఎలుగెత్తి పాడుతున్నా కూడా వాళ్ళు ఒక్కరు రారు హిందువులు మాత్రం గొర్రెల గుంపులాగా వెళ్ళేసేసి సాయిబాబాకి మొక్కడం మొదలుపెట్టారు అంతేకాకుండా రండి ఈ సినిమాలో బ్రాహ్మణులు మొత్తం చేరి చంద్రమోహన్ గారు సోమయాజులు గారు ఇట్లాగే చాలామంది బ్రాహ్మణులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తారండి వీళ్ళందరూ కలిసి అద్భుతంగా ఈ సినిమాను కట్టించారు ఇక ఈ మూవీలోనే హైలైట్ సీన్ అండి శంకరాభరణం శంకర శాస్త్ర స్వామిరాజులు గారు ఈ ఫకీర్ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళొత్తుతూ భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉంటే ఈ శ్లోకానికి కృష్ణ పరమాత్మకు కూడా తెలియని అతను కూడా చెప్పలేని గొప్ప భాష్యము ఆదిశంకరుల వారు రామానుజుల వారు మధ్వాచార్యుల వారు కూడా చెప్పలేనంత గొప్ప భాష్యము ఈ సాయిబు తాత్పర్యము ఈ స్వామి గారికి చెప్తారట అండి చెప్పి చెప్పగానే ఈ సాయిబు వెంటనే ఒక అరుగు ఎక్కువ నుంచి ఉంటాడు స్వామియార్జుని గారు వచ్చి కింద నుంచి ఉంటాడు వెంటనే ఈ సాయిబు అలా 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 తన విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తూ ఆకాశమంతిత్తు ఎదిగిపోతాడండి అలా ఎదిగిపోయి కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి విరాట్ స్వరూపము చూపించే సీన్ ఒకటి ఉంది చూసారా ఆ సీను అది అలాగే శ్రీకృష్ణ పాండవయ్య సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్ వస్తుందన్నమాట ఎన్టీఆర్ గారితో ఆ సీన్ యథావిధిగా తీసుకొచ్చేసేసి ఈ సినిమాలో పెట్టారు ఈ సాయిబు కళలో సూర్యచంద్రుడు కనపడటము సాయిబు హృదయంలో ఆంజనేయ స్వామి వారు ఆ తర్వాత ఏసుక్రీస్తు అందరూ దేవతలు కనపడుతూ ఉంటారు అంతేకాకుండా వామన అవతారము నరసింహ అవతారము రామకృష్ణాది అవతారాలు వైకుంఠంలో శేషతల్పకుతురైన విష్ణుమూర్తి అవతారము మొత్తం అన్నీ కూడా ఇతరైనట్లుగా చూపిస్తారు కానీ ఎక్కడా కూడా ఇది విరాట్ స్వరూపంలో అల్లా కనిపించడండి అదేం దురదృష్టమో మరి అల్లాని ఇతడు సాయిబు చూపించలేకపోయాడో అల్లా నిరాకారుడు కాబట్టి సినిమా వాళ్ళే చూపించలేకపోయారో ఏదేమైనా కూడా ఇంత విరాట్ రూపంలో అల్లా కనిపిస్తాడేమో అని చూశాను కానీ ఎక్కడా కనిపించలేదండి దురదృష్టం ఏదేమైనా ఈ సీన్లో ఈ సాయిబేమో కృష్ణ పరమాత్ముడిలాగా విరాట్ పురుషుడిలాగా సోమయాజులు గారేమో అర్జునుడిలాగా అత్యంత గొప్పగా హిందువులందరినీ కూడా ఒక విధమైన మైకంలో పడేసే గొప్ప సీన్ తీశారు ఆ తర్వాత ఇంకో సీన్లో తాతయ్య అంటున్నాడండి సాయిని పూజించిన నామ స్మరణ చేసిన అపమృత్యు భయం ఉండదట అంటే అర్ధాంతరమైన మృత్యువు రాదట మరి సాయి భక్తులందరూ కూడా పూర్ణ ఆయుర్దాయంతో ఆరోగ్యంతో బ్రతుకుతున్నారంటారా సాయి భక్తులు ఎవ్వరూ మధ్యలో పోవడం లేదా మరి డైలాగ్ చెప్పిన తాతీయకి అర్ధాయుషలోనే రోగం వచ్చి కళ్ళు కళ్ళు ఎందుకు తగ్గుతున్నాడు ఈ తాతయాన్ని కాపాడటానికే సాయిబు చనిపోయాడు అనేసేసి తర్వాత సిల్లు గొప్పగా చూపిస్తారు మరి ఆ తర్వాత నాగపూర్ కోటేశ్వరుడు బూటీకి సర్పదోషం ఉందట అతడిని ఒక పాము వచ్చి కాటైపోతుంటే సాయిబాబాను దలుచుకోగానే సాయిబాబా ముంగీ సర్పంలో వచ్చి ఆ పాముతో ఫైట్ చేసి పాముని చంపేసి ఈ బూటీని కాపాడుతాడనమాట అని ఈ సినిమాలో చూపించారు వాస్తవానికి పుస్తకంలో ఏముంది ఒకసారి మసీదులకు పాము వస్తుందండి పాము వస్తే ఇతడి భయపడిపోయి సాయిబాబా అబ్దుల్లా అని లేపుతాడనమాట అబ్దుల్లా తాత్య వీళ్ళందరూ లేచి గబబ కర్ర తీసుకుని వచ్చేసి లాంతర పెట్టి వెతికి ఆ మసిలి దూరిన పాముని చంపు అవతల పడేస్తారు అంత భయం సాయిబాబాకు పాము అంటే మరి ఈ సినిమాలోనేమో బూటీని పాము కరుస్తుంటే ముంగీ రూపంలో సాయిబాబా వచ్చి పాముని చంపేసి ఇతన్ని కాపాడినట్టుగా చూపించారు తర్వాత మళ్ళా ఈ సాయిబు గారు కృష్ణమందిరం కట్టించమని ఇద్దరికి చెప్పినట్లుగా బూటీకి చూపిస్తారండి కానీ పుస్తకం ప్రకారం కూడా సాయిబు గారు కృష్ణమందిరం కట్టించమని చెప్పలేదు బూటీనే షిరిడేలో స్థలం కొనుక్కొని పెద్ద ఇల్లు కట్టించుకొని మధ్యలో హాల్ కట్టించుకొని ఆ హాల్లో ఒక కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలని కోరికతోటి ఏర్పాట్లు చేసుకొని సాయిబాబాకి చెప్తే సరే అలాగే కట్టించుకో అని సాయిబాబా పర్మిషన్ ఇచ్చాడనమాట ఎందుకంటే బూటి తనే ఓనరు తనే కట్టించుకోవాలి కానీ ఈ సాయిబాబాని దేవుడిలాగా భావిస్తున్నాడు కాబట్టి ఇతడిని ఒక అనుమతి అడిగాడు అంతే అంతే తప్పితే కృష్ణమందిరం సాయిబాబా కట్టించాలనే సంకల్పం లేదు అతనికి కట్టించమని అతను ఆజ్ఞాపించడం లేదు ఆ తర్వాత దాసగడికి ఈ సాయిబాబా కాళ నుంచి ప్రయాగా స్నానం చేయాలనుకుంటే గంగా యమునా నదులు పైపుల ద్వారా మొత్తానికి ఎక్కించేశారండి బయటికి చాలా బాగా వచ్చాయి అంతే వీళ్ళందరూ ఆనందంతా పరవశించిపోతారు వాస్తవానికి షిరిడీ పుస్తకంలో కూడా గంగా యమునా నదులు సాయిబాబా పాదాల్లోనూ ప్రవహించుకొచ్చాయని రాశారండి ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో ఉండేది రెండు నదులు కాదండి మూడు నదులు సరస్వతి అంతర్వాహినిగా వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది పాపం పుస్తకాలు రాసిన వాళ్ళకి సినిమా తీసిన వాళ్ళకి సంగతి మరి తెలిసో తెలియ ఏమో మరి తెలియదు వాళ్ళు రెండు నదులే వచ్చినట్టుగా చూపించారండి వాస్తవానికి త్రివేణి సంఘం అంటే మూడు నదులు అంటే ఇక్కడ ఒక నది మిస్ అయిందన్నమాట దీని ప్రకారము ఇదంతా ఒక అభూతి కల్పన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు రాసి సినిమాలు తీసి పడాస్తున్నారన్న సంగతి ఈజీగానే హిందువులకు అర్థమవుతుంది ఇక వెంటనే ఇక సాయి శరణం బాబా శరణం అనుకుంటా పాట ఎత్తుకున్నారు ఈ పాటలో నదులు తీర్థాలు క్షేత్రాలు గణపతి స్వామి దత్తాత్రేయ స్వామి అన్ని దేవతా స్వరూపాలు అన్నీ కూడా సాయిబాబావే అని అలాగే గుడ్డివాడికి చూపు సంతానం లేని వాళ్ళకి సంతానము గాలివానొచ్చినప్పుడు ఆగడము పేగులు తీసేసి ఆరేసుకోవడము మళ్ళా మింగడము ఇట్లాగ అన్ని యాంగిల్స్లో సాయిబాబా మహిమల్ని సాయిబాబా సర్వవ్యాపి అని కూడా చాలా గొప్పగా చూపించి చివరికి అన్ని జీవరాశులకి సాయ శరణము అనేసేసి ముగిస్తాడండి అన్ని జీవరాశులకి సాయ శరణము అంటే అందరికీ కూడా ప్రతి ప్రాణికి కూడా ఆశ్రయం ఇచ్చేవాడు అభయమిచ్చేవాడు సాయిబాబా అన్నట్టుగా చూపిస్తారండి కానీ ఒకసారి పుస్తకంలో కానీ మనం గమనిస్తే ఈ షిరిడీలో సాయిబాబా ఉండే మసీదుకి ఒకసారి దారి తప్పి ముసలి మేక అనుకోకుండా లోపలికి వస్తుందండి దాన్ని తీసుకుని ఈ సాయిబాబా బారా ఒక కత్తి తీసుకొని ఆ మేకను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి అనే చోట చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ లోపలే అది భయంతో ఆ ముసలి మేక ప్రాణాలు వదిలేస్తుంది ఒక దిక్కులేని ముసలి మేక దారి తప్పి మసీదులోకి వస్తే మేక దొరికింది కదా ఇప్పుడు వండుకోవడానికి పనికి వచ్చిందని గాబాగా దాన్ని ఈడ్చుకొని పోయి కథ తీసుకొని చంపడానికి ప్రయత్నం చేసే సాయిబాబా సర్వ ప్రాణులకు సకల జీవరాశులకి ఎలా అభయం ఇస్తాడో చెప్పండి ఇక తర్వాత చివరి సన్నివేశాల్లోనండి ఈ సాయిబాబా ఎప్పుడు ఉంచుకునే ఒక ఇటుకురా ఎరిగిపోతుందండి ఈ సాయిబుకి లంకె ఉంటుందండి తోటి అంటే విట్లాచార్య సినిమాలో మాంత్రికుడు ప్రాణాలు చిరకలో ఉంటాయి తెలుసా అలాగా ఈ సాయిబాబా ప్రాణం అంట ఆ ఇటుకలో ఉంటుందంటండి ఆ ఇటుక కానీ ఇరిగిపోయిందంటే సాయిబాబా చనిపోతాడట అంత చిత్రంగా పుస్తకాలు రాసిపడేస్తారండి ఇక తర్వాత ఈ సాయిబు తగ్గడం మొదలు పెడతాడు ఎప్పుడు సాయిబు తగ్గుతాడో వెంటనే తాతయ్యకి దగ్గరి ఠకీమని లేచి కూర్చుంటాడండి కానీ నిజానికి షిరిడి పుస్తకం ప్రకారము ఈ సాయిబాబాకి మొదటి నుండి కూడా చుట్టలు విపరీతంగా కాలుసాడు కాబట్టి ఉప్పస వ్యాధి ఉంటుంది ఆయాసం ఉంటుంది అతనికి మందులు కూడా వాడుతూ ఉంటాడు ఆయాసము అబ్బాసము కారణంగా అతనికి చలి కూడా ఎక్కువ పెడుతుందండి కాబట్టి ఎప్పుడు మంట వేసుకొని షిర్డీలో ఉన్న ఆ మసీదులో ఒక మూలన మంట ముందు ఎప్పుడు కూర్చొని ఉంటాడు అనేసి పుస్తకంలో రాసింది కానీ ఇక్కడ మాత్రము ఇతడు పూర్ణ ఆరోగ్యవంతుడైనట్లుగా తాత్యాకి రోగం వస్తే అది వెంటనే తగ్గి ఈ బాబా స్వీకరించినట్లుగా అప్పటి నుంచి బాబా తగ్గినట్లుగా ఈ సినిమాలో చూపిస్తారు సరే ఈ సాయిబాబా పోయే ముందు కులమత భేదాలు మర్చిపోయి మనుషులంతా బ్రతకాలని అమోఘమైన డైలాగ్ ఒకటి చెప్తాడండి ఈ కులమత భేదాలు అనేవి ఈ సాహిబు గారికి లేవా అనేది నా ప్రశ్న అతడు ముస్లిం కాబట్టి పోయేంతవరకు కూడా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనుకుంటూనే స్మరణ చేసుకొని అలాగే కలవరించాడు అతడికి మత సామరస్యం అనేది ఉంటే రామ్ అనొచ్చు కదా అల్లా అని రాముడిని ఇద్దరం తెలిస్తే పోనీలే ఇతడికి హిందూ ముస్లిం సామరస్యం ఉందనేసి అనుకోవచ్చు ఆయన ఏ రోజు కూడా రామనామం స్మరించలేదు నిరంతరము అతడు స్మరించింది కేవలం అల్లా మాలిక్ అని అంతటి కట్టర్ ముసల్మాన్ మన సాహిబు గారు అంతేకాకుండా పుస్తకం ప్రకారం ఒకసారి ఈ గంగా స్నానం చేయమని అడిగితే నేను ఫకీర్ని నాకు గంగతోటి సంబంధం లేదు అనేసేసి అతడు చెప్తాడండి గంగతో నాకు సంబంధం లేదు అన్న ఒక ఫకీర్ తోటి హిందువులు సంబంధం పెట్టుకొని పుస్తకాలు రాయడము సినిమాలు చేయడము ఇదంతా విపరీతం కాకపోతే ఏమిటి చెప్పండి చివరి సీన్లో ఇక ఈ సాయిబు సమాధి ఆయన గుర్రం సమాధి ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ సమాధులు మొత్తం ఈ సమాధుల గుంపు సమాధులు ఏమేమి ఉన్నాయో ఆ శ్మశానం మొత్తం చూపిస్తారండి ఈ సమాధులన్నీట హిందువులకి పవిత్రమైన తీర్థక్షేత్రాలట ఈ సమాధుల దగ్గరికి వచ్చి పూజలు చేయాలి హిందువులు బాగుపడాలంటే ఈ సమాధుల చుట్టూ చేరి పూజలు ప్రదక్షిణలు చేయండి ఈ సమాధుల దగ్గరికి యాత్రకు రండి అని చెప్పి సినిమా ముగిస్తారండి గమనించారా ఈ సినిమాలో హిందువులను ఎంత ఏ పుస్తకంలో ఉన్నవి ఏమైనా అసలు ఈ సినిమాలో చూపించారటండి ఈ సినిమాల్లో అంత గొప్పగా ఈ సాయి పాత్రను తీర్చిదిద్దారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పటివరకు కృష్ణారామ అని కుటుంబం బతికే హిందువులందరూ కూడా కట్టర్ సాయి భక్తులు అయిపోయారండి ఈ విషయం చెప్పడంలో నాకు ఏమాత్రం మొహమాటం లేదు హిందువులు మాత్రమే సాయి భక్తులు అయిపోయారు సుమండి ఇతర మతాల వాళ్ళు ఎవ్వరు కూడా అల్లా సాయి ఏ సాయి అని ఆ సినిమాలో గొంతు తెచ్చుకుని అరిసినా సరే ఎవ్వరు సాయి భక్తులు కాలా హిందువులు మాత్రమే సాయి భక్తులు అయ్యారు మనం ఎన్నుకున్నానండి సమాజం పైన సినిమా ప్రభావం చాలా ఎక్కువ ఇలాగ సాయిబు మీద ఇలా రకరకాల సినిమాలు సీరియల్స్ తీసి హిందువులను ఇప్పటికి కూడా ఏమారుస్తున్నారండి ఎప్పటికీ ఏమారుస్తూనే ఉంటారు క్రైస్తవులను కానీ మహమ్మదీయులు కానీ మన ఈ సాయిబాబా మతానికి ముడి సరుకు కాదండి ముడి సరుకు కేవలము హిందువులే గుర్తుంచుకోండి కృష్ణార్పణం